ఫ్యామిలీ అందరూ తీసుకుంటారు మిక్స్ ఇద్దమా. దేవుడు మీతో మాట్లాడితేనే రండి. లక్ష్మి ఫ్యామిలీ మాట్లాడుకుంటే మీతో మాట్లాడాడు ఇప్పుడు కాదు, వాక్యం జరిగేటప్పుడు అక్కడ రావడం జరిగింది. అప్పుడే మీ దగ్గరికి వచ్చాను, తర్వాత కూడా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు ప్రార్థన చేసాను. ఎవరికి తెలియదు దేవుడు మీరు ఆల్రెడీ మీతో మాట్లాడారు. మీ కుటుంబమేనా? మీతో దేవుడు మాట్లాడినారు నేను చెప్పగలను, మీతో మాట్లాడి నేను చెప్పగలను. మరి అదే నిజమైతే రక్షణ రావడం కంటే మీ ఆత్మకి దేవుడికి సంబంధం, ప్రతి వారికి సంబంధం. మీరు ఆయన రక్షణ పొందితే మీ కుటుంబాన్ని మొత్తాన్ని మార్చగల శక్తి దేవుడు. శివాలయం గుళ్ళో పూజ అష్టలక్ష్మి పూజలు చేసామండి రోజు. నోటి కంఠస్థ రామాయణ భారత భాగవతాలు మొత్తం 10వ సంవత్సరం నుంచి గుళ్ళో పూజారి గుండవుడు. ఈరోజు ఏం చేస్తున్నాం? ఎవరో ఒక్కళ్ళు కుటుంబంలో కడుగ్గాను ముందుకేస్తా, కుటుంబాన్ని బట్టి ఒక్కళ్ళని బట్టి కుటుంబాన్ని మొత్తం దేవుడు కాపాడుకుంటాడు. ఒక్క నోవాహు వచ్చాడు, నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడుకున్నాడు. ఒక్క అబ్రహాం వచ్చాడు, అబ్రహాం బట్టి దేవుడు కుటుంబాన్ని మొత్తాన్ని కాపాడుకున్నాడు. ఒక్క యాకోబు నెంబడి దాన్ని బట్టి 12 గొత్తాలు వాడి దేవుడు కాపాడుకున్నాడు. అలాగే మీ కుటుంబంలో దేవుడు ఈ రోజు మిమ్మల్ని గెలిపాడాము ఇక్కడ. దేవుడు మాట్లాడకపోతే నేను అంత మాట్లాడరాచ్చు. దేవుడు మాట్లాడాక మన దగ్గరికి రావచ్చు. దేవుడి మీద నమ్మకం ఉంచి మీరు ముందుకు రండి. సిద్ధమైన దేవుడు ఆల్రెడీ మాట్లాడా? బాప్తిజం ఎంతమంది పొందేవాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ?